నా ఫ్రెండ్ కొత్త సినిమాలు పనికిరావు అట్లుందా నా ఫ్రెండ్ థియేటర్ లోపల సుదర్శన్ ఇలా మాకు చాలా అన్నది మాకు 2000 అంత సినిమా వచ్చేది సినిమా మాకు ఇప్పుడు వచ్చినట్టుంది అప్పుడు మీ జనరేషన్ లో కూడా మీ వద్ద మీరు చూసారు సినిమా ఇప్పుడు జనరేషన్ కూడా మీరు చూస్తున్నారు సో ఎట్లా అనిపించింది అప్పటికప్పుడు తేడా అనిపించింది అప్పటికిప్పటికి ఏమి తేడా లేదు ఆరేళ్ళున్నప్పుడు ఇదే సుదర్శన్ 35 లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి అన్న చుట్టుముట్టు మొత్తం పెద్ద పెద్ద స్టార్స్ చిన్న హీరో బాబు ఒక క్లాస్ సినిమా తోటి బాక్స్ ఆఫీస్ రికార్డ్ లేదంటే చూపించాడు 175 కొట్టిన సినిమా నా అదే 23 ఏళ్ళ తర్వాత వచ్చి రికార్డు బదులు కొడుతుందన్నా రీరిలీజ్ ట్రెండ్ సెట్ చేసిందే మేమన్నా ఫస్ట్ ఎవరు కాదు రిలీజ్ ట్రెండ్ సెట్ చేసిందే మేమన్నా ఎందుకు ఏదైనా బాబుతోనే కొత్తగా ముట్టాలన్నా నేను సినిమా చూడాలని కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాను కర్నూలు డిస్టిక్ నుంచి కర్నూలు డిస్టిక్ బళ్ళారి పక్కన ఆలుగడ్డ వచ్చాను చూడాలని హుసేన్ అన్న వసంత్ అన్న టికెట్ తీసుకుని వచ్చాను అప్పుడే హంగామా ఉందో చిన్నప్పుడు చూసింది అప్పటికి అదే హంగామా ఎక్కువ ఉంది అంతకు మించి ఓకే ప్రింట్ అయితే ఎక్సలెంట్ అతడి సినిమాతో ఇప్పుడు అందరు అంటున్నారు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అని మేము సెట్ చేసిందే అప్పుడు అతడి సినిమాతో ప్యాన్ వరల్డ్ యుఎస్ లోనే సెట్ చేసాం ఆ ట్రయల్ రికార్డు ఇప్పటిదాకా ఎవ్వరు బ్రేక్ చేయలేదు అది చూసుకోండి రికార్డులు అంటే బాబు పేరు మీదే ఉంటాయి ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అంటున్నారు అది కాదు ఓల్డ్ చూసుకోండి అది చాలు అప్పుడే ఆ రోజుల్లోనే మురారి సినిమా 175 డేస్ ఆడిందంటేనే అర్థం చేసుకోండి బాబు రేంజ్ ఎలాంటిదో ఇంకోటి సుదర్శన్ మాకు ఎందుకు చెప్పాలన్నా 175 4 ఉన్నాయన్న అది ఎవ్వరికి లేదు రాసి పెడుతున్నా లైఫ్ లో కూడా ఎవరు కొట్టారు.